ఈ నెల 22 నుంచి తెలంగాణ శాసనసభ శాసనమండలి సమావేశాలు జరగనుండటంతో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో భేటీ అయ్యారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. బందోబస్తుపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డితో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులతో చర్చించారు. 3 రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాలకు అందరూ సహకరించాలని కోరారు పోచారం. ఈరోజు ఆనరబుల్ స్పీకర్ గారు నేతృత్వంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అసెంబ్లీలో. ఈ మీటింగ్లో ఆనరబుల్ చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, తర్వాత డిపార్ట్మెంట్ తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ రాచకొండ పోలీస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ వింగ్, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ గారు కూడా అటెండ్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు. ఈ అసెంబ్లీ సెషన్లో మన తరఫు నుంచి, సిటీ పోలీస్ తరఫు నుంచి యాక్సెస్ కంట్రోల్, తర్వాత యాంటీ సబోటాజ్ చెక్ అండ్ అన్ని రెగ్యులేషన్స్ లైక్ ప్రీవియస్ టైమ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్ న్యూలీ ఎలెక్టెడ్ మినిస్టర్స్కి, ఎంఆర్సి తర్వాత ప్రైవేట్ రెసిడెన్స్ తరఫు నుంచి, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ తర్వాత కౌన్సిల్స్కి ట్రాఫిక్ మూవ్మెంట్ గురించి అన్నీ డిస్కషన్ జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్ ఎవ్రీథింగ్ విల్ బి పీస్ఫుల్ అండ్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కలెక్టివ్లీ వీఆర్ వర్కింగ్ ఇన్ గుడ్ హార్మోనీ.